మెదక్ జిల్లా చిన్న మండలం కామారం గ్రామ శివారులో సాయిదుర్గ టైర్ రీసైక్లింగ్ కంపెనీ మాకు వద్దు అంటూ ఈ కంపెనీతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గేటు ముందు ఆందోళన వ్యక్తం చేసిన కామారం గ్రామస్తులు అనంతరం గ్రామ యువకులు మాట్లాడుతూ గతంలో కూడా ఈ కంపెనీతో పలు సమస్యలు తలెత్తాయని మండల పరిషత్ అధికారులకు మరియు ఆర్డీఓ కలెక్టర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఇది ఇలాగే టైర్ల కంపెనీ నడిచినట్లయితే గ్రామంలో శ్వాసకోశ వ్యాధులు మరియు గ్రామంలో ఏ ఇండ్లలో చూసినా నల్లగా పొడి పొడిగా రాలడం రాత్రి ఆరు బయటకు రావడానికి ఇబ్బందిగా ఏర్పడిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు చాలా ఇబ్బంది ఉందా ఇది దీనివల్ల వాసన పొలాల పొలాలు ఉన్నాయి రావాలంటే వాసనకు పొలాల కడిగి ఇట్లా రాని వీలైతే లేదు నీళ్లు మొత్తం కాలుష్యం అయినాయి వాసన నీళ్లు తాగుదాం అక్కడికి వచ్చి నీళ్లు తాగాని ఈ నీళ్లు తాగనీకే రాదు నాటేసినా గానీ ఇప్పుడు సన్నబాటులో వేసుకోవాలన్నా కానీ మొత్తం అదే వాసన వస్తుంది అన్నం కూడా ఆ నీళ్లతోటి వండిన పంట గిట్లా అదే వాసన వస్తుంది ఈ కంపెనీకి మరి పర్మిషన్ ఉందా లేదా అది మా పాలక వర్గానికి తెలుసు గానీ ఇక మాదైతే ఇది బంద్ కావాలని మేము కోరుతున్నామండి ఇది దీనివల్ల మేము కలెక్టర్ కానీ ఎంపీడీఓ ఎంఆర్ఓ కానీ కంప్లైంట్ ఇంతకు ముందు చేసినాం కూడా ఎమ్మెల్యే స్థాయికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళినాము పరిష్కరిస్తారామన్నారు కానీ ఇప్పటి వరకు ఆ సమస్య అట్లనే ఉంది వీళ్ళు నడిపిస్తూనే ఉన్నారు ఈ సాయంత్రం పూట ఇప్పుడు సాయంత్రం పూట పొగ విపరీతమైన పొగ వస్తుంది రాత్రి ఏమో గ్యాస్ వదిలేస్తాడు ఈ సమస్య దీన్ని బంద్ వేస్తే బాగుంటుందని గ్రామస్థాయి మేము కోరుతున్నాం అందరం